చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్షియన్స్ని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడి పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెం నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించల. ఈ 23 మంది కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల. ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడొచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు. ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల. అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదు అనేసి వీళ్ళ ఇష్టానికి రెచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు, రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీరుండేది 23 మంది, మేము ఉండేది 151 మంది. మీరు మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే నా వృత్తి నన్ను అవమానించాడు. నన్ను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మేసం వెళ్ళేసినప్పుడు తొడగొట్టాను, రా చూసుకుందాం అన్నాడు, రా చూసుకుందాం అన్నాడు. ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు, లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. నాకు ఎక్స్పెక్ట్ చేయరా నేను ఇలా ముందుకు వస్తానని. ఏదో చాలా అదే మీ అందరిలాగే ఏదో ఉందాగా ఉంటాను, అక్కడ కూర్చుంటాను మా నాన్న అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇంత మిత్రపోయి బతులు పోయి ఏంటో అంటే వాళ్ళ కళ్ళు చెప్పగలిగారు. ఏం అర్థం కాదు వాళ్ళకి ఏం జరుగుతుంది. ఈటీఏమో గిల్ చేసింది వాళ్ళని, బ్యూరోక్రాట్స్ని, ఆఫీసర్స్ని. నేను చెప్పాను సీఎం అంటే పాలసీ మేకర్, ఏ మంత్రి అయినా పాలసీ మేకర్. ఆ కింద దాన్ని ఆచరణ పెట్టేది బ్యూరోక్రాట్స్, అంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్, లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఉన్నాడైనా, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడైనా. ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఓపెన్గా చెప్పేశాడు ఆయన, ఏమీ లేదు, అంతా సరిగ్గానే జరిగిందని కోర్టు కూడా చెప్పింది. 2021లో మీరు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అప్పుడు చేసేటప్పుడు ఈయన పేరు లేదు. నిజంగా అవినీతి జరుగుంటే మరి ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు? కేవలం ఇదాన్ని ప్రజల్లోకి వెళ్ళడం, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏదైతే వాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొందలేకపోతున్నారో వారికి ఆ స్పందన చూసి, లేకపోతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యువగణం యువకుల్లో మెయిన్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది యువకులకు సంబంధించింది. అప్పుడు ఈయన పేరు ఎక్కడ లేదు, అంటే ఈయన సంతకం లేదు, షెల్ కంపెనీలు ఏవి లేవు, ఎవరు బేనామీలు లేరు ఎవరు అటువంటిది అసలు
केवल राजकीय कक्ष साधि तप चवर की उड़ा मैं गेम ऊर के आय इट चला चूसी तलूदेश पार्टी इला विपत्कर पैस्थित इन एना अंड मनकोड मुलाखात की वेटे अड़ान ना राष्ट्रीय आये मत चाल धैर्य में उन्न तपक अति लेन तपक डेफिट रा विप्ल रावाली मन व्यवस्था मीद इकड़ना प्रभुत्म इन व्यवस्था निर्वीन युवक उद्योग कल फैक्टरी एक् पम पम तीसानी पारिश्रमिक अभिवृद्धि जरग्न यानी एक्ना जरगे मोदी वैजाग्लो इंडस्ट्रियल कांक्लेवी वाले कदा अमरावती मे जूनियर आर्टिस्ट निजम रहा मैं अड़क वैजाग् वो जूनियर आर्टिस्ट का वैसी मोहन मेमड़ा एवर चेत मैं ओपंदुकानी वी एमओयूल मुंबा इंतवर लेटर वाड़िष्ट अंदर एंतम पे वाड़क भयभ्रंतरी अंत तबिते वाल मनस्फूर्ति राज तथा प्रजाला अभिष्ठा की व्यतिरेक पे वाले दाखी को दाखी व्यतिरेक चयवल वाली प्रेजर तीस भयभ्रंत गुरी चुनाव दुरता सो इवा जगह असैम्ली मैं मैं मेमी रिक्वेस्टा सर वे वैस के विड्रा चुस्काली अलागे वेसल विड्रा चुस्क अलाे आयन की क्षमापण चपाली देश में प्रजास्वाम्या कापड़े इवा असैम्ली प्रजास्वाम्या का अड़गा पैस्थि वे शासन सभ्यु की भद्रत ले बैठ प्रजल की भद्रत ले प्रतिपक्ष नायक की भद्रत ले पैस्थिल्लो एपड़ू चूड़ने विंत पैस्थित इवा मत देश गमन प्रजल को गमन इकड़ा और ब्रांड आईन एनो परश्रम की उद्योग कल अलागे स्की डेवलपमेंट इंदूर स्की डेवलपमेंट मेला पेटा जी सुमार पदमू वी उद्योग अलागे मत राष्ट्रीय क्लस्टर कदमू वेल मंद की ट्रैन अलगे डबई रूम वेल मंद की उपाधि कल एर्पा चेयर जी उद्योग जी అదే అంది కోట్ కూడా అప్పుడు 2021 డిసెంబర్ 9 అనుకుంటా కోట్ కూడా అదే వెళ్ళి ఇది ఇంకో రకంగా మనీ లాండరింగ్ గేమ్ గేమ్ జరగలేదు ఇందులో ఇది అన్యాయపరంగా జరిగి ఇది అన్యాయపరమైన నిధులు కావు ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతిని ఎలా అంటారు అని ఆ రోజే కోట్ తీర్పుడు జరిగింది మళ్ళీ దాని తోడేసి ఏమొక మాట చెప్తే కొంతసార్లు చెప్తే నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు ఎంత గమనిస్తున్నారు నేను కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేరు అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం గాడ ఇక సైతి లాభలేదు అందరం కలిసి కట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనమంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రిపీట్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఇవాళేమో వెచ్చలమెడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ ఈ ల్యాండ్ స్కామ్ శాండ్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఈ గంజాయి పండించడంలో మనం నంబర్ 1 దేశంలో డైవర్ట్ చేస్తారు యువతను కూడా నూతనరా కి ప్రతినిధులు నూతనరా కి నాయకులు భారతీయ భావతరానికి భారతదేశం ఒక మహాశక్తి యువకులు దేనికైనా వాళ్ళే వెన్నముక రైతులు యువకులు అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యం
గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రూమ్ తగలబడుతుంటే ఫిల్ వాడి బాయిస్ తో కూర్చున్నాడంట రేపు అదే పరిస్థితి